బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ సర్కార్ మరో గుడ్ న్యూస్ ప్రకటించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరో గ్యారంటీని నేడు అమలు చేయనుంది. పేదలు సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో శ్రీకారం చుట్టనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీల అమల్లో భాగంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సాయం అందించనుంది. దశల వారీగా రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద అర్హులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందజేస్తారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు 5 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. సొంత జాగాల్లో ఇల్లు కట్టుకునే వారికి ఉపయోగపడేలా వివిధ రకాల ఇంటి సమూనాలు డిజైన్లను ప్రభుత్వం రూపొందించింది. తప్పనిసరిగా ఒక్క వంటగది, టాయిలెట్ ఉండేలా కొత్త ఇంటి నిర్మాణ సమూలాలను తీర్చిదిద్దారు. ముందుగా సీఎం రేవంత్ యాదాద్రికి వెళ్లి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం వరకు భద్రాచలంలోని రాముడి ఆలయానికి చేరుకుంటారు. దర్శనం అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్లో సుమారు 5000 మంది మహిళలతో ఏర్పాటు చేసే కార్యక్రమంలో పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. సీఎం పర్యటనకు సంబంధించి యాదాద్రిలో సీఎం పర్యటన యాదాద్రికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్ చెప్పండి. మంత్రి పీఠం ఎక్కాక రేవంత్ రెడ్డి తొలిసారిగా యాదగిరిట పర్యటనకు వస్తున్నారు. ఉదయం 9 గంటలకు ప్రగతి భవన్ లో ఎలిఫ్యాడ్ ద్వారా బయలుదేరి ఇక్కడ కొండ కింద పాత గోశాల వద్ద ఏర్పాటు చేసినటువంటి ఎలిఫ్యాడ్ నుంచి రోడ్డు మార్గం గుండా యాదగిరిగుట్ట పైకి చేరుకుంటారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రులు కొమ్మటి వెంకరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో 4 మంత్రులు సీఎం టూర్ లో పాల్గొంటారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ సర్కార్ లో యాదగిరిగుట్ట ఆలయం కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కొన్ని మార్పులు చేర్పులను కూడా తీసుకొచ్చింది. యాదాద్రి నుంచి యాదగిరిగుట్ట పేరు మార్పు అంశం కావచ్చు. కొండపైకి అంటే బీఆర్ఎస్ సర్కార్ లో కొండపైకి ఆటోలను పూర్తిగా నిషేధించారు. అంటే ఎవరు ప్రతి భక్తుడు కూడా బస్సులోనే కొండపైకి వెళ్ళేగా కూడా నిబంధనలు పెట్టారు. అయితే కొంతమంది ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు పరిమితికి మించి బస్సుల్లో పైకి పంపడంపై భక్తులు కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆటో కార్మికులు కూడా వీధిన పడ్డటువంటి నేపథ్యంలో ఆటోలను కొండపైకి అనుమతిస్తూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతించింది. దీంతో కొండపై ఉన్నటువంటి అంటే బీఆర్ఎస్ సర్కార్ లో కొండపై భక్తులు నిద్ర చేసేటువంటి అవకాశం కల్పించలేదు. అక్కడ పెద్ద గుట్ట పైన కాటేజ్ లోనే నిద్రించేలా కూడా అటు బీఆర్ఎస్ సర్కార్ నిబంధనలు పెట్టింది. మరోవైపు యాదగిరిగుట్టలో యాదాద్రి గర్భగుడిలో దర్శనం అనంతరం కొబ్బరికాయలు కొట్టేటువంటి సాంప్రదాయాన్ని కూడా బీఆర్ఎస్ సర్కార్ తొలగించినటువంటి నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ సర్కార్
కొబ్బరికాయలు కొట్టేటువంటి తూర్పు రాజగోపురం వద్ద కొబ్బరికాయలు కొట్టేటువంటి వెసులుబాటును కూడా కల్పించిందని చెప్పొచ్చు. ఇలా ఒక్కొక్కటిగా మార్పులు చేర్పులు కూడా తీసుకొస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కొండపైనటువంటి నిద్రించేందుకు ఒకేసారి 500 మంది నిద్రించేందుకు కూడా హాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా కొన్ని కొన్ని మార్పులు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శించిన అనంతరం కూడా కొంతమంది భక్తులతో మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇంకా భక్తులకు ఏం కావాలి, భక్తులు ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా ఈ అధికారుల నుంచి కూడా వివరణ సేకరించేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ యాదగిరిగుట్టలో గంట పాటు గడిపేటువంటి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి నేరుగా భద్రాద్రి కొత్తగూడెంకు చేరుకుంటారు. వరలక్ష్మి, రైట్ కిరణ్, థ్యాంక్ యూ.